ఓపెన్ చేయగానే ఓ వీడియో యొక్క ఆడియో తెగ వైరల్ అవుతుంది భగవద్గీతను కించపరిచాడని బిత్తురు సతి అలియాస్ రవికుమార్ కు రాష్ట్రీయ వానరసేనకు చెందిన ఓ లీడర్ వార్నింగ్ ఇచ్చిన ఆడియో అది బిత్తురు సతి భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడని హిందువుల మనోభావాలు దెబ్బతీశాడని రాష్ట్రీయ వానరసేన అనే హిందూ సంస్థ హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదైంది కూడా అయితే ఈ వీడియోలో బిత్తి సతీ మాట్లాడిన తీరు ఇప్పుడు నెటిజన్లకు కారం పూసినట్లు అవుతోంది ఇది యాటిట్యూడ్ అంటూ ఫైర్ అవుతున్నారు చాలా మంది పేరు కేశవరెడ్డి అని పరిచయం చేసుకున్న రాష్ట్రీయ వానరసేన నాయకుడు ఎందుకు భగవద్గీతను కించపరిచావంటూ బిత్తిరి సతిని ప్రశ్నించారు ఆయన ప్రశ్న పూర్తిగా కంప్లీట్ అయ్యేలోపే పార్టీ పరంగా మాట్లాడొద్దు అంటూ బిత్తిరి సతి ఇచ్చిన ఆన్సర్ అతని అమాయకత్వానికి అహంకారానికి నిదర్శనంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి బిత్తిరోడు ఇక్కడతో ఆగితే ఉండేది కంప్లైంట్ ఇచ్చుకోపో అంటూ కేశవరెడ్డికి సవాల్ చేయడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది సైబర్ క్రైమ్ కేసు జుజుబి అనుకున్నాడా ఇలాంటి కేసులు లెక్క కాదు అనుకున్నాడో కానీ బిత్తిరి ఇచ్చిన ఆన్సర్ నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది ఇంత బలుపేంటి బిత్తిరోడా అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు నలుగురు గుర్తుపట్టేసరికి నిజంగా తోపనుకున్నాడో నాలుగు వ్యూస్ వచ్చేసరికి తాను చెప్పింది చేసింది కరెక్ట్ అనుకున్నాడో కానీ ప్రతిదీ నీకు చెప్పి చేయాలా నీకు నచ్చకపోతే చూడకు పో పోయి అన్సబ్స్క్రైబ్ చేసుకో పబ్లిక్ డొమైన్ లో ఇష్టం వచ్చింది పెడతాను చూస్తే చూడు లేకపోతే లేదు అంటూ బాధ్యత లేకుండా తన బలుపేంటో చూపించుకున్నాడు బిత్తిరి లక్ష వ్యూస్ వచ్చాయి కదా అని ఆ లక్ష మంది వెనుక ఉన్నారనుకుంటే ఎలా బిత్తిరి ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు ఏది నచ్చితే అది చేస్తా ఏది తోస్తే అది మాట్లాడతా అని ఈ బలుపు మాటలేంటి అంటూ గుర్రం అంటున్నారు చాలా మంది నెటిజన్లు ఆ కాన్వర్సేషన్ లో అందరికి అందరూ వస్తారు అంటూ బిత్తిరి మాట్లాడిన మాటలు అజ్ఞానానికి నిదర్శనంగా నిలిచాయి ఎవడి కోసం ఎవడొస్తాడు వస్తా అని చెప్తారంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు ఉన్నారని యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు ఉన్నారని ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ ఫుల్ అయిందని వాళ్ళంతా కలిసి వస్తారనుకున్నాడా లేదంటే పదే పదే కులాల గురించి ప్రస్తావించి కులం బలం ఉందనుకున్నాడో కానీ బిత్తిరి బలుపు మాత్రం ఆడియో స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఆడియో మీద రవి నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చాలా సందర్భాల్లో చాలామంది అన్నట్లు ఇదంతా ఏ మాట అంటాడో చూడాలి మరి